జిందగీ అన్లిమిటెడ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఇవాంటి వీడియోలో నేను ఒక అమేజింగ్ హెయిర్ ప్యాక్ షేర్ చేస్తాను మీకు దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ మన ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి ఇన్ ఫ్యాక్ట్ ఒక ఇంగ్రీడియెంట్ అయితే ఊరికూరికే అవైలబుల్ ఉంటుంది దాన్ని ఏం చేయాలో అర్థం కాదు ఒక్కోసారి మనం వేస్ట్ గా పడేస్తూ ఉంటాం అదేంటంటే పండిపోయిన బనానా మీరందరూ రిలేట్ చేసుకొని ఉంటారు మన ఇంట్లో పిల్లలు వెంటబడుతుంటాము బనానాస్ పండిపోతున్నాయి తినేయండి అని బట్ ఒక్కోసారి మిగిలిపోతాయి మనం వాటితో వాటిని పడేస్తాము సో దాంతో ఒక అమేజింగ్ యాంటీ హెయిర్ ఫాల్ ప్యాక్ ని ఎలా చేయాలో నేను చూపిస్తాను దానికి కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియెంట్ క్యాస్టర్ ఆయిల్ ఆముదం సో ఈ రెండిటితో ఒక సూపర్ ప్యాక్ తయారు చేద్దాం రండి మన ప్యాక్ రెడీ అయిపోయింది జస్ట్ ఒక రైట్ బనానా కి 2 స్పూన్స్ క్యాస్టర్ ఆయిల్ కలిపి గ్రైండ్ చేసాము ఇంకేమీ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు అయితే స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఏమైనా లంప్స్ ఉండిపోయాయంటే హెయిర్ కి అతుక్కుపోతాయి తర్వాత తీయడం కష్టమైపోతుంది అండ్ ఇంకోటి ఏ ప్యాక్ అయినా సరే హెయిర్ కి అప్లై చేసేటప్పుడు హెయిర్ కొద్దిగా ఫ్రెష్ గా ఉండేలా చూసుకోవాలి అట్లీస్ట్ 2 డేస్ బిఫోర్ అయినా హెడ్ బాత్ చేసి ఉండాలి నేను మీకు ఇప్పుడు ఈ ప్యాక్ వేసి చూపిస్తాను ఈ ప్యాక్ ని వేసేటప్పుడు ఫస్ట్ ఒక 1 ఇంచ్ ఆఫ్ హెయిర్ వదిలేయాలి రూట్ నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి మిగిలిన హెయిర్ కి పెట్టాలి మనం స్కాల్ప్ కి పెట్టట్లేదు ఓన్లీ హెయిర్ కి మాత్రమే పెడుతున్నాము కాబట్టి ఇంత పార్ట్ వదిలేయండి వేసేసుకున్నాను దీన్ని వేసుకునేటప్పుడు హెయిర్ ని చిన్న చిన్న సెక్షన్స్ కింద డివైడ్ చేసుకొని కొద్దిగా టైం తీసుకొని ప్యాక్ మొత్తం హెయిర్ కి పట్టేలాగా వేసుకోవాలి వేసుకొని 45 మినిట్స్ ఉంచుకొని హెడ్ బాత్ చేయాలి నేను ఇప్పుడే వేసుకున్నాను కదా ఒక 45 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ అయ్యాక మళ్ళీ కలుస్తాను హెయిర్ వాష్ అయిపోయింది 45 మినిట్స్ ఉంచుకున్నాను ప్యాక్ ని తర్వాత ల్యూక్వామ్ వాటర్ తో వాష్ చేసేసాను నేను డ్రైయర్ తో డ్రై చేయలేదు నార్మల్ గానే ఎయిర్ డ్రై చేశాను ఈ ప్యాక్ వల్ల హెయిర్ మెత్తగా అవుతుంది మెత్తగా అవడం వల్ల మేనేజబుల్ గా ఉంటుంది అన్నమాట మనకి జనరల్ గా హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యేది ఎప్పుడంటే డ్రై హెయిర్ మీద కోమ్ చేసినప్పుడు చాలా జుట్టు ఉడుతుంది ఈ ప్యాక్ వల్ల హెయిర్ మెత్తగా అయ్యి టాంగిల్స్ అనేవి ఉండవు దానివల్ల మనం కోమ్ చేసినప్పుడు అసలు హెయిర్ ఫాలే ఉండదు అండ్ స్ట్రెయిట్ గా కూడా అవుతుంది మీరు రెగ్యులర్ గా వాడుతూ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కర్ల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అండ్ హెయిర్ స్మూత్ అవుతూ లాంగ్ అవుతూ ఉంటుంది ఇది నేను చాలాసార్లు వాడి చూసిన ప్యాక్ హెయిర్ కి చాలా న్యూట్రిషియస్ గా ఉంటుంది బాగా పనిచేస్తుంది బనానాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది పొటాషియం ఉండడం వల్ల డాండ్రఫ్ తగ్గిపోతుంది అలాగే హెయిర్ లో ఎలాస్టిసిటీ పెరుగుతుంది హెయిర్ కి ఎంత ఎక్కువ ఎలాస్టిసిటీ ఉంటే బ్రేకేజ్ అనేది అంత తక్కువ ఉంటుంది అలాగే ఇంకో ఇంగ్రీడియంట్ ఆముదం ఆముదం వల్ల స్కాల్ప్ కి మంచి మాయిశ్చర్ వస్తుంది అండ్ హెయిర్ బ్రేకేజ్ తగ్గుతుంది హెయిర్ స్ట్రాంగ్ అండ్ లాంగ్ అవుతుంది ఇంకా ఆముదం గురించి అయితే మనం చెప్పుకునేది ఏమైంది జనరేషన్స్ నుంచి ఇది హెయిర్ కి వాడే న్యాచురల్ ప్రోడక్ట్ ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా న్యాచురల్ నో ప్రిజర్వేటివ్స్ మనకి ఇంట్లో జనరల్ గా దొరికాయి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు మీరు టెన్షన్ ఫ్రీగా ఈ ప్యాక్ ని వాడచ్చు ఇది నేను మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసిన ప్యాక్ ఇట్స్ వర్త్ ట్రైయింగ్ ప్యాక్ చూసేశారు కదా ఇది ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.